ఫ్రెండ్స్, మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నా కూడా ముఖ్యంగా మూడు ఘట్టాలు మాత్రం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. అవి పుట్టుక, పెళ్ళి, చావు. పుట్టుక, పెళ్ళి అనే వీటిపై వారి వారి జీవితాలు ఆధారపడి ఉంటే, చావు వల్ల మాత్రం వాళ్ల పైన ఆధారపడిన జీవితాలు తారుమారవుతాయి. ఒక నెల రోజులైతే మన పుట్టినరోజు వస్తూ ఉందంటే ఇప్పటి నుండే ఏం చేయాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాం. అసలు పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో చేసే ప్రతి వీడియో కూడా అందరికీ యూజ్ అయ్యేలా, ఎంటర్టైన్ చేసేలా, ఎడ్యుకేట్ చేయడానికి కేర్ఫుల్గా చేస్తున్నాం. సో ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు, యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియజేయండి. మన చంద్రవర్షిణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు నేనేమైనా మిమ్మల్ని సుఖీభవ సుఖీభవ అని దీవించమన్నానా? లేదే. డబ్బులు ఊరికే రావు అంటూ విసిగించానా? అది కూడా లేదే. మరి నేను అడిగిందేంటి? ఒకే ఒక్క లైక్ అండ్ ఒకే ఒక్క కామెంట్. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. మనం పుట్టింది మొదలు మన డైలీ డైరీ స్టార్ట్ అవుతుంది. పుట్టినరోజు చేసుకోను అని ఎప్పుడూ అనొద్దు. ఖచ్చితంగా పుట్టినరోజు ఉన్నంతలో చేసుకోవాలి. కనీసం ఈరోజైనా సూర్యోదయం కంటే ముందుగా లేచి మన పనులు మొదలు పెడితే బెటర్. ఇంట్లో పెద్దవారిలో ఒకరితో నుదుట కుంకుమ పెట్టించుకొని, నువ్వుల నూనెను తలకు అంటించుకొని తరువాత తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకొని ముందుగా తల్లిదండ్రులకి, తరువాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల కాళ్లకి దండం పెట్టాలి. ఆ తరువాత భగవంతునికి దండం పెట్టుకోవాలి. తప్పకుండా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి. ఇక ఆ తరువాత ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఆ రోజు జరిగే సెలబ్రేషన్స్ గురించి చూసుకుంటే చాలు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వయసు వచ్చే వరకు తల్లి తన పిల్లలకు పుట్టినరోజునాడు మంగళహారతిని ఇవ్వాలి, ఇస్తుంది కూడా. మంగళహారతినివ్వడం శుభప్రదం. అసలు ఎవరి సంప్రదాయాన్ని వారు పాటిస్తే చాలా మంచిది. తిథి, వార, నక్షత్రాల ప్రకారం మనం పండుగలని చేసుకుంటాం. అలాగే తిథి ప్రకారం పుట్టినరోజు చేసుకుంటే చాలా మంచిది. మనం వరిని అంటే బియ్యాన్ని అన్నంగా వండుకొని తింటాం. దీపాన్ని వెలిగిస్తాం, బొట్టు పెట్టుకుంటాం. ఏదైనా పండుగ కానీ పుట్టినరోజు కానీ సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇంట్లో తీపి పదార్థాలను వండుకుంటాం. ఇక ఇంగ్లీష్ వాళ్ళు తమ ట్రెడిషన్ని తప్పకుండా పాటిస్తారు. వాళ్ల ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు తినే ఆహారం బ్రెడ్, వెలిగించేది క్యాండిల్, తీపి పదార్థానికి బదులు కేక్. వాళ్ళు డేట్ ప్రకారం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు వాళ్ల సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తున్నారు. ఇక మన సంగతి చూస్తే దీపాన్ని ఆర్పడం మనం అశుభంగా భావిస్తాం. అంత మంచి పుట్టినరోజు అనే అకేషన్ని, నిండు నూరేళ్లు జీవించు అనే ఆశీర్వాదాన్ని ఇలా క్యాండిల్స్ వెలిగించి ఊది ఆర్పడం అనేది చేస్తూ అవమానిస్తున్నాం కాబట్టి క్యాండిల్, కేక్ కటింగ్ అనేది చేసినా కూడా మంగళహారతినివ్వడం, పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోవడం అనేది మర్చిపోవద్దు. నిజానికి మన సంప్రదాయాల్లో, అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. చాలామందికి తిథులు తెలియకపోవచ్చు. డేట్ ప్రకారమే సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదు, బట్ మన సంస్కృతిని మర్చిపోవద్దు. మీరు కలర్ఫుల్ బ్రైట్ క్యాండిల్స్ వెలిగించి ఆర్పి కేక్ కట్ చేయండి, తప్పులేదు. కానీ దీనికి ముందు ఖచ్చితంగా మన సంస్కృతిని గౌరవిస్తూ, ముందు చెప్పినట్టుగా ఉదయమే లేచి తలంటు పోసుకొని పెద్దలకి దండం పెట్టి మంగళహారతి తీసుకోవాలి, దైవదర్శనం చేసుకోవాలి. ఆ తరువాత ఇక ఆ రోజంతా కూడా మీదే. కాసేపు ఈ బర్త్ రేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయాన్ని పక్కన పెడదాం. పుట్టినరోజు గురించి చాలా ఫేమస్ అయిన ఒక పాత తెలుగు పాట ఉంది. పుట్టినరోజు పండుగే అందరికీ,
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. నిజంగా చాలా అర్థవంతమైన పాట ఇది. మనం పుట్టిన దగ్గర నుండి పుట్టినరోజు వేడుకలను ఎన్నో జరుపుకొని జరుపుకొని ఏదో ఒకరోజు ఈ దేహాన్ని వదిలి ఇహలోకంలో కలిసిపోతాం. ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితకాలమే మన డైలీ డైరీ. ఈ డైలీ డైరీలోని పేజీలు కేవలం మన కోసమే, మన స్వార్థం కోసమే కాకుండా కొన్ని గంటలు నిమిషాలు మంచి పనుల కోసం కేటాయించడం వల్ల మన పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది. మంచి పనులు, సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయకున్నా పర్వాలేదు, కనీసం మానవత్వంతో ఉంటూ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరుల జీవితాలతో ఆడుకోకుండా, సమాజ కట్టుబాట్లను గౌరవిస్తూ, నైతిక విలువలను పాటిస్తూ ఈ డైలీ డైరీలోని పేజీలను ఇతరుల కన్నీటితో, రక్తాక్షరాలతో కాకుండా సువర్ణాక్షరాలతో రాయకున్నా పర్వాలేదు, కనీసం నీలి సిరాతో రాసినా చాలు. సో ఫ్రెండ్స్, మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ చంద్రవర్షిణి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ప్లీజ్ స్టెప్ అవుట్ ఓన్లీ ఇఫ్ నెసెసరీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా మీ అభిప్రాయాలను తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే చంద్రవర్షిణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.